తగిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. నేను కర్పూరం, కర్పూరం తెల్లగా ఉంటది నల్లగున్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హుత్విక్ రోషన్ లా ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారెత్తిచ్చి హారెత్తిచ్చి జబర్దస్త్ లో అప్పారావాలా తయారు చేశారు నన్ను. జనాలందరికి పీల్చడానికి గాలిచ్చా, తాగడానికి నీళ్ళిచ్చా, ఆడుకోవడానికి గోలిచ్చా, చూడడానికి సీరియల్ ఇచ్చా, ఆదివారం చెలువు కూడా ఇచ్చా. ఇంకా నాకేం ఇచ్చారని చెప్తున్నారు నాకు? నా ప్రశ్న కాసేపు చెప్పని వచ్చి అప్పుడే వచ్చేస్తారు. కాసేపు చెప్పని వచ్చి మాట్లాడే యోగ్యత కూడా లేదారా నా కర్పూరం? స్వామి, నేనెవరు? నేనెవరిని? నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంటి రాది నా కర్పూరం? ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడు? వాడెవడా? ఈవిడెవరు? అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు? నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గారు? వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంత పరాకాష్ఠ ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు ఈ కొబ్బరికాయ కొట్టలే కొట్ట. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా? నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా దరిద్రుడా? నేనెవరిని? తాడు భక్తికి తక్కువ శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి! ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం? కర్పూరం స్వామి, అత్త కొడలి సీరియల్లో అత్త కొడల్ని చాలా టార్చర్ పెడుతుంది. ఎలాగైనా అత్త బారి నుంచి కొడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో ఉన్న నా స్వామి ఉన్నాడు. స్వామి నువ్వు ఎలాగైనా చేయాలి, నువ్వు చేస్తావు నాకు తెలుసు. గుడిలో ఉన్న నా స్వామి ఏదో ప్రసాదం అయితే పెట్టింది. ఈడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసం. ఈడు స్వామి, ఇదిగో యాపిల్. అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తరలేరానికి దండం పెట్టు. వాడు ప్రసాదం కోసం వస్తాడు రా. వాడు కర్పూరమే నా గాత్రం ఎలా ఉంది? గాత్ర మాదిరి మూత్రంలో ఉందిరా. గాత్రం రా, అది దరిద్రుడా? స్వామి, నా గాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతాలు అంటారు అంట అందరూ. తెలుసా, ఒక్క కోరిక తీర్చిన ఇండో సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తెచ్చినారా? ఏంటా కోరిక? పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టా. పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తెచ్చినా నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడు తెలియదండి నీకు. ఒక్క కోరిక స్వామి? అదేరా, స్టాటిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు స్టాటిస్ట్ ని నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? వెళ్ళను. ఏ తెలియదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు, వాడి కోరిక తెలియదు. వాడి కోరిక చదువుకుని నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే, ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా ఈ ప్రసాదం. ఉంచరా, ఉంచరా రే, ఉంచరా, నీకు దండం పెడతాను ఒకటి. ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతి తీసుకుంటా. లోపలికి వెళ్ళి భక్తులు అయిపోయినట్టున్నారు. ఓ మై వరల్డ్ గాడ్, ఓ కర్పూరం, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా, ఉన్నాడ్రా, ఉన్నాడ్రా. రామే ప్రసాదం వాడొచ్చేసి.
నువ్వు నాటకాలన్నీ దానికోసం తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాకుండా ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు అమ్మా. దరిద్రుడికి ప్రసాదం అస్సలు అస్సలు దక్కనివ్వను నేను అస్సలు. మాయం చేస్తా ప్రసాదాన్ని, నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మ ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా, ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి. నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని ఏంటో చెప్పేసావే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకి తండ్రి చెప్పు సామె. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు సామి, నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం సామి ఈ బాబుకు బాబు చెప్పు. నేనెవరో చెప్ప, నేనెవరో చెప్ప, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళ కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను పద. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ఈ డాన్స్ ఏమందరు ఏదో చేసాడు భరతనాట్యం. సారీ మాస్టర్ లేట్ అయిపోయింది. టైం కి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రా అది మాస్టర్? అలా చెప్పాడ్రా నీకు నేను? అలా చెప్తానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా నడుముని బయటికి తీ. అది అలలారా? ఎడార్లో నడుములా ఉంది, ఏం చేసుకుంటారా దాని వెనకాల? దాంతో ఏం చేస్తా? బయటికి తీ దాన్ని. అలా తీ. సరే తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేడా. తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారే సెలయర్లా అలా చేతులు ఊపాలి. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరికాలని మిగిలిపోయిందిరా నాకు. అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాధ? ఏమైపోయిందిరా? ఏమవ్వలా, నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్ పాయింట్. డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్? అందరి బాడీ ఒకటే కదరా. చెప్పరా నేను డాన్ అవ్వాలి, డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడ్ ఎక్కడ ఉందో పెట్టు. సంవత్సరం తర్వాత డాన్ కాకముందే బెటర్ కొనండి. తిను బాస్, మీరు జంట నగరాలకి మంట పుట్టిస్తుండే వీడికి మీరేమో తెలియంటున్నారు బాస్. ఏరా బప్పిలహరి తెలియదురా నీకు? బప్పిలహరి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు. దాన నాకేం తెలుసు? ఆయన బాంబేలో వాయిస్తున్నారు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా.
డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు గాని బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఎరా ఇది చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఎరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను. ఇవ్వను కూడా. ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చంద ఇవ్వాలి. అర్థమైందరా? నా ఉల్లిపాయ హలో. అరే గాడిదల పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్లారి? రే పొట్టి నర్సింగర్ పేరు చెప్తే పంజా గుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లా నా మార్కెట్ లో చేపెడతారా? నువ్వారా డాన్ బప్లారి? నువ్వారా? నువ్వారా? నువ్వు చెప్పరా ఎవరా? అరే ఉల్లిపాయ, అరే ఉల్లిపాయ. నేనరా బప్లారి? నువ్వు డాన్ బప్లారా? యా యా. ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశానరా, నీలాగున్న డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమారా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడ చెప్పుడుతా నాకేంద్రా? నా మార్కెట్ మీద చేయలేక చెప్పవు. చెప్పనా? చెప్పవు. పరికరం మెంటలా? పరికరం మెంటలా అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి గాని సరసకుర అంటారంటరా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పరికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తారా? దండం పెడతారా? రే నీ బాడీ లాంగ్వేజ్ చూడండి, మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెమ్ ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్ తో యుద్ధం చేయని నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు అవుతారు, ఓడినా జనాలు అవుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ అద్దు ఏ వద్దురా, నువ్వే వచ్చుకోరా. నా జీవితం వీని దగ్గరకి వచ్చినట్టు నా పరువు పొద్దు. అదే మన బలం అంటే ఏదో కోట వేసుకొని నిలబడటం కాదు. పదరా బప్పిలేర దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా, పడని ముందు వస్తాదిరా. రారా రా బప్పిలేర్ గారు. వీడు ఛానల్ పెడతారని చెప్పి నా దగ్గర 5 కోట్లు కొప్పేశారు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్. ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు 5 కోట్లతో? గుత్తొంకాయ ఎలా ఉండాలి, ములక్కాడలు ఏ సైజ్ లో కట్ చేయాలి, కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, అబ్బా ఇవన్నీ చూపిస్తున్నా సార్. వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు? ఛానల్ పెడతానంటే ఏం చేస్తాను సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు మీద కొట్లాడుకుంటే ఇక్కడ బబ్బిలారి డాన్ ఎందుకురా సార్? మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు, 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఇయ్యను ఏం చేస్తావు? కొడతావు? కొడతావా అని అడుగుతున్నా. ఇయ్యను ఇవ్వరా? చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకొనుకో. అంత మగాడి వారా నువ్వు? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా. డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? డబ్బులు డబ్బులు ఇటుకి ఇచ్చేస్తా, ఈ డబ్బులు ఇటుకి ఇచ్చేస్తా. అరే వాడు ఇచ్చే డబ్బులు 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చి పడి. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తా, 3 కోట్లు కూడా నాకు ఇస్తా. ఇరవమంటావా? అమ్మో అలాగే ఇచ్చేస్తా. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పుల హరి నువ్వేనా? కాదు. అరే చెప్పరా నువ్వేనా బప్పుల హరి? నేను గారా. ఆ బప్పుల హరి ఎవర్రా? నేనా బప్పుల హరి? ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిధం లేదు, డాన్ అయ్యాడా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఏదురా? బుల్లెట్ ఏదురా?
నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? సరే చేసుకోసం చేసుకో. కళ్ళల్లో తాటికి పెట్టుకునేవాడిని కటకటాలకి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేటీ లేయడానికి వచ్చిన వాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా. నేను నువ్వు నాకు తలకెళ్ళినప్పుడే మీకే కాదు సిటీలో ఉన్న డాన్లందరికి వీడు తలకెనొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరు పంపిస్తాను సార్, నిద్ర పోతా నిద్ర కట్టండి సాలే. అవునా? ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈయన మామూలు కాదురా. అప్పుడు హరి, ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారాయి, తొక్కి పారాయి. ఏం మాట్లాడతారు సార్ మీరు? పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడుతుంది. ఈ పొట్టి దాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన అవుతాం. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him God bless him. కానిస్టేబుల్, శాంతి భద్రతలను భంగం కలిగించిన ఎవ్వండి వదలను. వదలొద్దు సార్, నాకు మెంటల్ లేసింది అనుకో, వంద మంది టెర్రరిస్ట్ అయినా నిలబెట్టి కాల్ చేస్తా. సూపర్ సార్. శాంతి భద్రతలు లోపించిన గల్లీ ఇదేనా? ఇదే సార్. మరి ఇంకేంటికి లేటు, ఇక్కడ నిలబెట్టావు. ఏమైంది సార్? కప్ప కానిస్టేబుల్. మీరు కప్పకు భయపడటం ఏంటి సార్? నీకు తెలియదులే నా గురించి. నేను కప్పకు భయపడతా, బల్లికి భయపడతా, ఒక మాటలో చెప్పాలంటే ఆ రంగుల చీమల వరకు కూడా భయపడతా కానిస్టేబుల్. అరంగులు చీమకు కూడా భయపడతారా? అవును కానిస్టేబుల్. నీకు ఇంకో నిజం చెప్పనా? ఏంటి సార్? నాకు ఈ ఎస్ఐ జాబ్ రావడానికి కారణం కూడా నా భయమే. ఎలా అయ్యారు? ఒకసారి నేను ప్యాట్నీ సెంటర్ కి షాపింగ్ వెళ్ళాను, వెళ్తుంటే అక్కడ వీధి కుక్క పడుకొని ఉంది. ఆ వీధి కుక్క తోకని తొక్కా, అంతే. ఆ కుక్క పరిగెత్తే పరుగుతుడికి నేను ఆ భయంతో పరిగెత్తుకుంటూ ప్యారేడ్ గ్రౌండ్ లో పరిగెత్తా. ఆ రోజే పోలీస్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ కుక్క భయంతో నేను ఎన్ని హై జంపులు చేశాను, ఎన్ని లాంగ్ జంపులు చేశాను, ఎన్ని తాళ్ళు లెక్కేశాను నాకే తెలియదు. నాకు తెలియకుండా ఏవేవో చేసేసాను. కట్ చేస్తే మెళ్ళో రెండు బంగారు పథకాలు ఉన్నాయి. అది కాదు సార్ అనిలపు, ఈ రోజు నువ్వు ఎస్ఐ అన్నారు, ఏసీ కార్ ఇచ్చారు. సార్, నేను సంవత్సరం పాటు రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఈ రోజు కానిస్టేబుల్ అయ్యాను సార్. నేను ఒకరోజు పరిగెడితేనే ఎస్ఐ అయ్యా. మీరు నక్క తోక తొక్కారు సార్? లేదు, కుక్క తొక్క తొక్కా. తొక్కలోదు ఏదో ఒక తొక్క తొక్కలే సార్. పదండి వెళ్దాం. అక్కడ కప్పుంటే ఎలా వేస్తాను కానిస్టేబుల్? నేను నేను రాను, నా భయం. కప్ప కానిస్టేబుల్, నేను భయానికి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరికి చెప్పావుగా? చెప్పలే సార్. నువ్వు చెప్తావని భయంగా ఉంది కానిస్టేబుల్. చెప్పనండి సార్. అయితే ఓకే. కానిస్టేబుల్, అక్కడ కూర్చుంది ఎవరది? యాంకర్ సార్. అంతే మేకప్ ఎత్తుకోవద్దని చెప్పు కానిస్టేబుల్, నాకు భయంగా ఉంది. కానిస్టేబుల్ అక్కడ కానిస్టేబుల్ దింపే వదల. కానిస్టేబుల్ స్టేషన్కి వెళ్ళిపోదాం పద. అవును, ఆ ఫైల్ తీ. సాయంత్రానికి కల్లా నీ ఇంట్లో 2 తలకాయలు ఉంటాయన్నా. అన్నా డబ్బులు గురించి వదిలేసాయన్నా, తర్వాత తీసుకుంటాను. కానిస్టేబుల్, వీటి చూస్తే పెద్ద రౌడీలో ఉన్నాడు, తలకాయలు గిలకానంటున్నాడు. దా టేబుల్ కింద దాక్కుపద. సార్, నువ్వు ఏదైనా చెప్పాలనుకో టేబుల్ కింద వచ్చి చెప్పు. సార్, ఓ రౌడీ కాదు సార్. రౌడీలకే రౌడీయా? కాదు సార్, మటన్ షాపోడు. మటన్ షాపోడు? ఆ మరి తలకాయలు గిలకానంటున్నాడు. ఈ రోజు ఆదివారం కదా, ఎవడో వాడికి 2 మేక తలకాయలు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు సార్. అదే చెప్తున్నాడు వాడు. మేక తలకాయ ముఖమడా సార్. ఎవరా నీకు పెంచమన్నాడు అంత పెద్ద పెద్ద మీసాలు? నన్ను భయపెట్టిద్దామన్నారా? ఈ మీసాలకు భయపడి, దాని మేకప్ కి భయపడి నేను రోజు 10 గంటలు టేబుల్ కింద ఉంటే శాంతి భద్రతలు ఎవడ్రా కాపాడతాడు? మీ అయ్య కాపాడతాడా? సార్, మీ శాంతి భద్రతలకి నా మీసాలకు అసలు ఏం సంబంధం ఉంది సార్? కొన్నిటికి కొన్ని సంబంధాలు ఉంటాయి అంతే. అన్నా, సాయంత్రానికల్లా మీ ఇంట్లో 10 తలకాయలు ఉంటాయన్నా. మేక తలకాయలు అని చెప్పరా దరిద్రుడా? 10 తలకాయలు మేకే ఉంటాయన్నా. పనికి మానలేదా? పనికి మానలేదా? మావిడ ఫోన్ చేస్తుంది. హలో, ఏమండి? తోలు తీస్తా చెప్పు. అదే ఇంటికి ఎప్పుడు వస్తారు అని కాల్ చేశాండి. తోలు తీస్తా ఎప్పుడు వస్తా నీకెందుకే? తోలు తీస్తా. అది అది కింది అన్నావు అనుకో, తోలు తీస్తా. మా అమ్మ మన ఇంటికి వస్తా వస్తా అని చెప్పి కాల్ చేస్తుందండి. తోలు.
చిన్నదాన్ని భయపడే మీరు పిల్లల్ని ఎలా భయపడతారండి సార్? కానిస్టేబుల్, నువ్వు పులికి భయపడు, నేను పులి వదిలేస్తాది. నువ్వు పిల్లానికి భయపడ్డావు అనుకో, పాతాళ్ళని తొక్కేస్తుంది. అందుకే ప్రపంచంలో నేను దేనికి భయపడ్డా? పిల్లానికి మాత్రం భయపడ్ దీన్ని బట్టి నీకేం అర్థమైంది కానిస్టేబుల్? పులి కంటే పిల్లమే క్రూర జంతువు అని అర్థమైంది సార్. ఎగ్జాక్ట్లీ. వీడు కళ్ళు కట్టి నేరస్తుంది, వీడు తీసుకెళ్ళి లోపలేసే కాదు, వీడు 100 మర్డర్లు 100 రేపులు చేశాడు, తీసుకెళ్ళి లోపలేసే. 50 మర్డర్లా టేబుల్ కింద ఏం చేస్తున్నావయ్యా? సార్ వాడుతో మనకెందుకు సార్? 50 మర్డర్లు చేశారంటున్నారు. వాడిని వదిలేదు సార్, వాడు పాపాన వాడు పోతాడు. దేవుడు చూసుకుంటాడు సార్, వాడిని వదిలేదు సార్, ప్లీజ్ సార్. దేవుడు చూసుకుంటాడు? నువ్వు బయటికి రా. పోలీసు వెళ్ళి ఇలా మాట్లాడడానికి సిగ్గా లేదా నీకు? ధైర్యం లేదు సార్. అనువేరు సార్, మర్యాదగా వాడిని లోపలేస్తావా లేదా? వద్దు సార్, నేను వేయలేను సార్, వాడిని చూస్తేనే భయంగా ఉంది సార్. పక్కన చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ వేసుకోండి సార్, ఇక్కడ మాత్రం వద్దు సార్. నాకు చిన్న చిన్న వాళ్ళు సార్ సార్, పిల్లాన్ని కొట్టేవాళ్ళు, మందులు కొట్టేవాళ్ళు, పరుసులు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలు సార్. అనువేరు సార్, కానిస్టేబుల్ సార్, నువ్వు వాడి లోపలే సార్, కీసి ఇవ్వండి సార్. నేను ఇవ్వను సార్. అనువేరు సింగ్, నేను ఇవ్వను సార్. కాదని నేను ఇవ్వను సార్. ఇవా నువ్వు దాంట్లో బుల్లెట్ ఎక్కడ పేలుతా అని చెప్పి జేబులో పెట్టుకున్నాం సార్. కనువీర్ సింగ్, ఇదిగోండి సార్. కానిస్టేబుల్ సార్, వాడు తీసుకెళ్ళి లోపల. అలాగే సార్. దర్జా కూర్చున్నట్టు పెళ్లి చూపులకు వచ్చినట్టు. చూడగలగా ఈ టైంలో మామిడి చేసిందంటే ఫోను. హలో, కొద్ది గ్రిప్ లో పెట్టుకున్నా. సిగ్గుగా లేదు నీకు? కానిస్టేబుల్, వాడేంటి కానిస్టేబుల్ నాతో చూస్తున్నాడు? రౌడీలు అన్నాక అలాగే చూస్తారు సార్. అరే బంగారరాజు, ఆడి పేరు బంగారరాజు కాదు. నాకు తెలుసు, నేను ముద్దుగా పిలిపించుకుంటున్నా. అబ్బా, అరే బంగారరాజు, మాట్లాడరా, నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే భయంగా ఉందిరా నాకు. ఏదైనా మాట్లాడరా, బిర్యానీ తింటావా, మందు తాగుతావా చెప్పు. వైన్ షాప్ మొత్తం ఇక్కడే పెడతా, ఇటు మాట్లాడి. నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది రా, నువ్వు లోపటి లోపటి నా గురించి ఏం స్కెచ్ గీస్తున్నావు నాకు అని భయం రా నాకు. సైలెన్స్ తో చంపుతున్నావంటరా ఇటు. కానిస్టేబుల్ సార్, నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేకల పాకలో పులిని తెచ్చి కట్టేసినట్టు ఉంది కానిస్టేబుల్. ఇక్కడ ఎంతటి కరడు కట్టిన మగాడినైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా ఒక అంశంతో ఫ్లాట్ అవుతాడు, ఆ అంశాన్ని దింపుతా. ఈవెంట్ మేనేజర్ ఎయిర్టెల్ నవీన్, ముగ్గురు కత్తి లాంటి ఫిగర్ ని దింపు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక పోలీస్ అధికారి అయి ఉండే ఆఫ్టర్ చెంచా గారికి ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తావా? నువ్వేంటే అలా చూస్తున్నావు, చూస్తున్నావు, గుంతులు గొంతులు దించేస్తా లాంటి ఏమనుకుంటున్నావు? వీడి గురించి నీకు తెలుసా? చంటి గారి దగ్గర నుంచి ఆఖరికి పొట్టు నరేష్ గారు కూడా వీడిని పిచ్చకొట్టుడు కొట్టాడు. వీడికి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తావు ఇక్కడ. కానిస్టేబుల్ వీడికి తీసుకెళ్ళి లోపల. పరువు 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 పోతుంది రా. మా సీఐ గారు ఎక్కువ ఆగ్రహంలో ఉన్నాడు, కొద్ది వాడిని చల్లబడతారా ప్లీజ్. పేరెంటాలకు వచ్చినట్టు ఇంకా అలా కూర్చున్నావు ఇక్కడ. వెళ్ళలేదా సార్? నమస్కారం సార్.
నా చేతిలో బెత్తం చూస్తే తెలిసిపోతుంది నీ తెలుగు మాస్టర్ నన్ను. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ ప్రస్తుతానికి పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారు. తను కూడా నా స్టూడెంటే, అందుకే ఈరోజు ఈ స్టేజ్ మీద. ఏమండి పిలిచారా? ఎక్కడికి వెళ్ళావే? పక్కింటి వదినమ్మ కొత్త చీరలు తెస్తే చూడ్డానికి వెళ్ళా. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి మేత వేయడానికి అన్నదంటే ఎనకటికి ఎవరు? నీ డ్రెస్ కి నువ్వు వెళ్ళి ఎల్లు చూడటం చీరకి ఏమైనా సంబంధం ఉందా? అదేంటండి, ఎలాగో చీరలు నన్ను కట్టనివ్వరు, పక్కల చీరలు చూసే అదృష్టం కూడా నాకు లేదా? అయినా మీ చాదస్యం కాకపోతే నాకు ఈ డ్రెస్ ఏంటండి? ఓమా, చూసుకుంటే సిగ్గుతో చచ్చిపోతుందా? మీరు టీచర్ ఇంత మాత్రం నాకు స్కూల్ డ్రెస్ ఇస్తారా? ఇదిగో మీ స్టూడెంట్ అని కాదు మీ భార్య నన్ను గుర్తు పెట్టుకోండి. సువర్ణ, క్రమశిక్షణ విషయంలో నాకు స్టూడెంట్ అయినా భార్య అయినా ఒకటే ఒకటి, మాట అదుపులో ఉండాలి, డబ్బు పొదుపులో ఉండాలి. ఏంటండి మీరు? ఏయ్, నిన్నేమని పిలవమన్నాను? సీను సార్ అని పిలవమన్నాను. ఏమని పిలవమన్నాను? సీను సార్. ఓకేనా? నడో. ఎవరైనా సరే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా క్షమిస్తా, పరీక్షల్లో ఫెయిల్ అయినా ప్రేమిస్తా, కానీ క్రమశిక్షణలో ఫెయిల్ అయితే మాత్రం తాట తీస్తా. నాన్న, పరీక్ష ఎగ్జామ్ రెండు ఒక్కటే కదా నాన్న. ఆహా, అంత తెలిసిన యాదవ్వి రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావరా? అది కా మాటకి మాట ఎదురు సమాధానం చెప్తావు. చేయి చాపు, చేయి చాపు, చేయి దిప్పు, చేయి దిప్పు. ఏంటి ఏమన్నావరా? కమిలి. కమిలియా? కమిలి ఎవరు? కంపెనీస్ లవ్ చేస్తున్నావా? లేదు నాన్న. అమ్మయ్యా, లవ్ మ్యారేజ్ చేసుకో. పరీక్షలు అంటే సప్లిమెంటరీ మీద సప్లిమెంటరీ కొడతావు, పెళ్లి విషయంలో మాత్రం డైరెక్ట్ గా ఎవరది అలా మాట్లాడుతుంది? ఈ కొంచదని మా నాన్న. నీకు మామ మార్ ససురా? అబ్బో మార్ ససురా, కాజ్ వాంద్రి సరిగ్గా ఉండరే తారు. ఆయన కాండ్రి నిన్ను నిన్ను చదువుచ్చింది కట్నం చేశారా? కట్నం మార్ధని ఏ చోట మాత్ మార్తో తెరచు. కట్నం అని చెప్పి చిల్లరిచ్చిందేంట్రా? దీన్ని కట్నం అంటారా? అమారేం కట్నం హనుద్దత్ మామా, మా దాంట్లో కట్నం ఎవరు ఇవే ఇస్తారు. చిల్లరిచ్చి చిల్లర కట్నం అంటామంటే మొత్తం లెక్క పెడితే 100 రూపాయలు కూడా లేవు, అన్ని 10 రూపాయలు పావులాలు కూడా ఉన్నాయి. వీళ్ళు లక్షల కోసమే చదివించింది, వీటి కోసమే అనుకున్నావా? మామా తువరా, తువరా మామా. వారం అడుగుతుంది, ఇవాళ గురువారం అని చెప్పడానికి మామా. ఓ మార్ మామా, అవి కామెడీ జబర్దస్త్ మామా. తు కట్నం, కట్నం సంగతి ఏంటి తెలుసు? కట్నం మామా అమారే మా కట్నం దేని మా దాంట్లో కట్నాలు ఎవరు? కావాలంటే 4 గేదెలు ఇస్తాం, పాలు పిచ్చుకో అంటుంది. చూడు కమిలి, నిన్ను నేను కోడలుగా ఒప్పుకోవాలంటే నా దగ్గర 2 టెస్టులు ఉన్నాయి, ఆ 2 టెస్టులో నువ్వు పాస్ అవ్వాలి. వేమన శతకం ఒకటి చెప్పు. గుణసో శతకం? వేమన శతకం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు అది చెప్పు. ఓహో, ఉప్పు కప్పురము తార్ బైర్ పోలికా హుయో టేలర్ థాన్ మిటో లాగో ఆనంగాన మిటో లాగో విశ్వదాభిరామ విడురా మామా. ఏంది ఇది పద్యమా? సందులు సమాసాల గురించి తెలుసా? సందులు కేవనుకా? ఫిలిం నగర్ సందు, కొండాపూర్ సందు, ఎర్రగడ్డ సందు, అమీర్పేట సందు, మార్ సందు, నా బోర సందు, నా కాళ్ళ సందు, ఈ కుర్చీ సందు. ఇగో ఇది కోడలుగా అనిపిట్టు, దీన్ని పంపించేయి మామా. ఏయ్ మా జావుని, మా అత్త రుచు తార కోడలు కాదు రుచు. అది కూడా టెస్ట్ ఏమైనా పెడతా అంటే? అది కూడా ఒక టెస్ట్ పెడతా అంటుంది, నువ్వు చెప్పమంటా. కానీ ఇవే పంచపడి
అయినా కానీ నేను నీ గేదెలు తీసుకొని వీటిని తీసుకొని పాలు పితుక్కొని నేను నడపను. నేను 40,000 నాకు నెలకు జీతం. ఆఫ్టర్ ఆల్ నీ గేదెలు పెట్టుకుని పాలు పితుక్కుంటూ నేను బతకను. నువ్వు నా కోడలు కాదు, వెళ్ళిపో. మా మామ జావుని గుదాం తెరచి పంచ ఖాళీ జనమా డాన్స్ కరుచు, పంచ ఖాళీకతో మా డాన్స్ కరుచు పాటగాల్. దాన్ని ఎక్కడికైనా పంపించరా సీను సార్? పిలిచారా సీను సార్? పిలిచింది నేను కాదు. మరి ఎవరు? గంట కొట్టావుగా. ఇది కొట్టింది. ఇదవతి నీ కొడుక్కి వెళ్ళావు, నీ కోడలు నాకు మొగుడు. మా అమ్మ నీకు అత్త, మా సాసు అబ్బో కాయ మాంత్రిస్తుండారు మార్క సాసురే. పనిష్మెంట్ ఇస్తాడు. నా దగ్గర తేడా వచ్చిందంటే తిట్టి తీస్తా. ఏంటి పనిష్మెంట్ ఇస్తుంది? ఆయనకే పనిష్మెంట్ ఇస్తున్నా. అమ్మో అవునే. ఏంటి సీన్ సార్ ఏం మాట్లాడుతుంది? మీకు పనిష్మెంట్ ఇస్తుందా? తనకి డిసిప్లిన్ సరిగ్గా లేదే. డిసిప్లిన్ సరిగ్గా లేదా? అవును. అమ్మా ఏం దొరికినావు కోడలా? అరే కొడుక నాకు ఎట్లాంటి కోడలు కావాలన్నా అట్లాంటి కోడలు తెచ్చినవురా, నాకు బాగా నచ్చిన. కోడలా నీకు చాలా విషయాలు చెప్పాలి కోడలా. ఏంటంటే ఈయనను పట్టుకుని నన్ను సార్ అని పిలువమంటాడు కోడలా. ఏ మొగుడు నన్ను సార్ అని పిలుతారా కోడలా? అంతేకాదు కోడలా, 25 సంవత్సరాల నుంచి నాకు సుక్కలు చూపెడతాడు కోడలా. ఇది పీరియడ్ డ్రిల్ పీరియడ్ అంటాడు, అటెండెంట్ స్టాండర్డిస్ స్టాండర్డిస్ అటెన్షన్ అంటాడు. ఈ వయసులో నాకు స్టాండర్డిస్ అవసరమా కూడలా? లేదు నాకు కథ, నాకు సపోర్ట్ కోడలు వచ్చింది. ఇప్పుడు అన్ని చెప్పుడే నువ్వే సాపుతావు. ఇప్పుడు చూడు, మా సాసు ఇంటి నుంచి పంపిస్తే నీకు మామూలుగా ఉండదు. ఓహో నీకు తెలుగు కూడా వచ్చా? తెలుగు అవచ్చా, ఇంగ్లీష్ అవచ్చు, హిందీ అవచ్చు, సే అవచ్చా, కాంకేర అవచ్చు, అది మాటలు చేయి. నువ్వు ఒక్క విషయం చెప్పాలి, ఈయన ఎక్కువ మాట్లాడితే ఏమంటే టీసీ ఇచ్చి పంపిస్తా అంటాడు. టీసీ అంటే తెలుసా కూడలా? నాకు విడాకులు ఇస్తారంటాడు. విడాకులు తెచ్చి విడాకులు తెచ్చి వరా వరాతు ఏం విడాకులు తెచ్చి వరాతు. నాకు లక్ష్మి లెక్క కనపడతాను. నీకు ఏ యాంగిల్లో లక్ష్మి లాగా కనపడుతుంది? నా కాళిక మాతలా కనపడుతుంది అది. కాళిక మాత నీకు మోతేరా? మోతే స్కూల్లో ఉన్న బిల్ని ఇంట్లో కట్టినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద బప్పిల హరివని. అనవసరప్పుడు డాన్స్ పాటలు వేస్తారు, ఇప్పుడు పాట ఏంటి రాదు డాన్స్ చేస్తుందేమో. ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికి ఏమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికి ఏమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికి ఏమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాపి తీసుకోండి రా. ఇదే పెద్ద క్వశ్చన్, దానికి ఇంకా క్వశ్చన్ ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంతుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని? బందర్ బస్ స్టాండ్? నేను ఇది కామన్ గా ఉన్నానండి. కామన్ గా లేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామన్ తో అనింది. ఆ అది చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. నోర్మల్ కంట్రోల్ చేయి. మూడు పుట్ల దొబ్బి తినేది మాది, పొగిడేదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగిలే వాడికి పెళ్లి కాకుండా పోయింది. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమిడియన్ బాగున్నాడు ఎవరన్నా అన్నారా మీరు? నవ్వించడానికే మీ కమిడియన్ కావాలి, మీరు కలలు కనడానికే మా హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరు చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోల ఇంటి ముందు లైన్ కడతారు మీరు. అబ్బో మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడతా. మీ ఫ్రెండ్స్ దగ్గర పొగుడతాం, లేకపోతే కొలీజ్ దగ్గర పొగుడతాం, ఇలా పిల్లల దగ్గర పొగడమే అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ
కాఫీ అంటే చల్లగుంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగోక ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ, ఈరోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన, మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది, అర్థమైందా? డాడీ, మా మేడం ఈ రోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు ఒక క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను రై. నాన్న సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను రా నువ్వు రై. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా, మీ నాన్న మోస్తుంది కదా మీ అమ్మే. 100% ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గార్దే కదా నాన్న. అయితే మీ నాన్నే గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాక ముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈ బతుకు అంటే పెట్టి. క్వశ్చన్ అడుగు ఏంటో. నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి? ఇది 100% మీ అమ్మే, మీ అమ్మే, మీ అమ్మే రాయ్. అది మీ నాన్నరా? అమ్మేరా నువ్వు రాయ్. నాన్నరా? మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నావు దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా, పిల్లడు హోమ్ వర్క్ గురించి చదివితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను నిర్ధారణ చేస్తున్నావు నువ్వు. అయితే పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు, నేను నా అనుభవం ఇస్తున్నాను. మామూలు అనుభవాలు కాదు నీవి, ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జలసాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నసి పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి మరి. అంటే నేను నసి పెట్టున్నానా? నేను నసి పెడుతున్నాను నిన్ను. నువ్వు కూడా నాన్నెవరో భయించు, మీ నాన్నెవరు మాత్రం భయించుకో, ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడు ఏమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లి అయిన తర్వాత కొడుకు భయపడాలి. ఒక ఆడపిల్లని కనుంటే బాగుండేది, ఆడపిల్ల నాకు సపోర్ట్ గానే ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. ఆడపిల్లని కనాలంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ ఉండడు ఇప్పుడు? నాలుక కోసేస్తాను ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనబడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న పిచ్చి కుక్క అందంగానే కనబడుతుంది, అదేంటో మరి? దీన్నే మార్పు అంటారా? పెద్దయ్యాక నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు బంద అబద్ధం ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం ప్రతి నమ్మేస్తేలా. అరే చిన్నో, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నానరా, పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్నో. నువ్వు డాక్టర్ అవ్వాలరా. ఏయ్ నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పారా? ఏయ్ నువ్వు కలెక్టర్ అవ్వాలి. డాక్టర్ కలెక్టర్ మధ్యలో నేను పిచ్చివాడిని అయిపోయేటట్టున్నాను. చూడు వాడు కూడా రచ్చరవిలాగా అయ్యేటట్టున్నాడంట చూడు. నా వల్ల కాదు, మన వల్ల అయ్యేటట్టున్నాడని చెప్పు. ఏంటి కటారి, ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుదామని కాడిస్తున్నాను. అరే త్రీనాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలిలో నేపాలిలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుంది రా, అది గుర్తు పెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి అయితే 5 ఉంటాయి, అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అంటే దరిద్రుడా. రే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తు పెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్? తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు, తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10
10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటిక నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోకపోతేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాను అనుకో, నా జీవితం ఇంకా దండుపాళమే, నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నోడు, పక్కింటి సరోజా గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర అనుకుంటా, నాకేం పిల్లలు పుట్టలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నోర్మయ్, మనిషిగా పశువు అప్పటికో. ఎప్పుడు అంటే మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది. ఏమైంది, ఎందుకు నడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టి ఇవ్వాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. హలే, ఈ భూ ప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడవాళ్ళందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.